కొంతమంది ఇప్పుడు సపోజ్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నప్పుడు వాళ్ళు లేచి నిలబడగలుగుతారా? ముసలాళ్ళు ఉంటారు, అదే కొంచెం వయసు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు నిలబడమంటే ప్రాబ్లం కదా వాళ్ళకి. మరి నిలబడలేని వాళ్ళు ఒక 59 సెకండ్లు నిలబడలేని వాళ్ళు సినిమాకి ఎందుకు రావాలని అంటారు. నువ్వేమిటి చెప్పడానికి? నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, దట్ షుడ్ బి మై చాయిస్. అది అండ్ వెదర్ ఐ షుడ్ స్టాండ్ ఆర్ నాట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్ ద నేషనల్ అంతం. ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు మై చాయిస్ ఐదర్ టు స్టాండ్ ఆర్ నాట్ టు స్టాండ్. అది అలా ఉండాలి తప్ప నేషనల్ అంతం, ఎందుకంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ మేక్ ద లా, చట్టం చేసి ఉండాలి పార్లమెంట్లో, యాక్ట్లో చేసి ఉండాలి. ఏమని వన్ నేషనల్ అంతం ఈజ్ బీయింగ్ ప్లేడ్, ఎవ్రీబడి షుడ్ స్టాండ్ అని చెప్పి చట్టం చేయాలి. బట్ చట్టంలో ఎక్కడా కూడా అది లేదు. చేయొచ్చు కదా గవర్నమెంట్, పార్లమెంట్ చేయొచ్చు కదా, గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ ఉంది కదా పార్లమెంట్లో, ఉన్నా కానీ చేయట్లేదు. అంటే గవర్నమెంట్కి ఏమి హిడెన్ ఎజెండా ఉంది ఎవరికి తెలియదు. అలా దీస్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ విచ్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఏ డిఫరెంట్ మోడ్. అండ్ నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? Lack of legal literacy is causing many incidents. For instance, according to Section 29 of the Police Act, no police is supposed to involve the violence against people until and in the extreme conditions. But in the past 3 years, 761 by killing on people has started according to National Crime Bureau. So, because of lack of legal literacy, రోల్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇన్ క్రియేటింగ్ ద లీగల్ అవేర్నెస్. సో దట్ ఈస్ లీగల్ అవేర్నెస్ రిగార్డింగ్ వాట్? రిగార్డింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్, రిగార్డింగ్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీథింగ్. సో ఇన్నోసెన్సీ ఆఫ్ ద లా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద పీపుల్ విచ్ ఈస్ ప్రివెంటింగ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ బీయింగ్ ఎంజాయ్డ్. అండ్ ఇన్నోసెన్స్ ఆఫ్ లా ఈజ్ నెవర్ పనిష్డ్. అది ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ పట్టుకోవాలి. ఇన్నోసెన్స్ ఆఫ్ లా అంటే నాకు చట్టం గురించి తెలియదు అన్నో ఒప్పుకో. సపోజ్ యూ స్టాప్ సమ్మన్ and you are caught and you are taken to the court, you say that I don't know if a person is being stabbed, I will be punished. You cannot say that. Devananna nu hatcha chesavu naaku teliyakunda jarigipoyindi annam anuko, oppukuntara naaku teliyaka chesana hatcha anante oppukoru. So it is the duty and responsibility of every citizen to know about the law.